తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో ఆ బుడతడు వయసు మూడేళ్లు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 3 సంవత్సరాల 14 రోజులు. అమ్మా నాన్నల పేర్లే సరిగా చెప్పలేని వయసు. కానీ అతగాడి తెలివితేటలు చూస్తే మాత్రం ఎలాంటి వారమైనా ఔరా అని ఆశ్చర్యపోక తప్పదు. అతని అద్భుత జ్ఞాపక శక్తికి ఫిదావకుండా ఉండలేం. 3 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న చిన్నారి కార్తీక్ పై 90 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన పెనుమర్ది వెంకటరాజు, సరోజిని దేవిల ఏకైక కుమారుడు చిరంజీవి కార్తీక్ 3 ఏళ్ల వయసులోనే 2 వరల్డ్ రికార్డులు నెలకొల్పి వెలగతోడు గ్రామ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశాడు. సాధారణంగా ఇతని వయసు పిల్లలకు అలు పలకడమే సరిగా రాదు. కానీ ఈ బుడతడు అలవోకగా సంస్కృత శ్లోకాలు చెప్పడమే కాకుండా రామాయణంలో సీతారాముల జీవిత చరిత్ర గురించి ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెబుతాడు. రామాయణంలో 100 ప్రశ్నలు రూపొందించి వాటికి సమాధానాలు అలవాటు చేయగా వారం రోజుల్లోనే పూర్తిగా నేర్చుకుని అప్పగించడం మొదలుపెట్టాడని కార్తీక్ తల్లి సరోజినీదేవి మండపేట బురుగుంట చెరువు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. మీడియా సమక్షంలో కార్తీక్ తల్లి గజిబిజి పద్ధతిలో పలు ప్రశ్నలు అడగగా అన్నింటికీ చిన్నారి కార్తీక్ చక్కగా సమాధానాలిచ్చాడు. ఇప్పటికే అతిపిన్న వయసులోనే అద్భుత సాధారణ జ్ఞానం కలిగిన చిన్నారిగా ఛాంపియన్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ భారత్ టాలెంట్స్ అవార్డ్స్లలో స్థానం సంపాదించగా స్థానికంగా మరో 3 అవార్డులు సత్కారాలు సాధించాడు. అతి చిన్న వయసులోనే ఊరికి పేరు తీసుకురావడం పట్ల పలువురు గ్రామ ప్రముఖులు చిన్నారికి అభినందనలు తెలియజేశారు. కాగా 8 నెలల వయసులోనే కార్తీక్ జ్ఞాపక శక్తిని తాను గుర్తించడం జరిగిందని, ఏదో ఒక క్రీడా విభాగంలో తన కుమారుని ఒలింపిక్ గేమ్స్ పంపించాలన్నదే తన ఆశయమని కార్తీక్ తల్లి సరోజినీదేవి మీడియాకు వెల్లడించారు. జటాయు అన్నయ్య పక్షిరాజు ఎవరు? సీత ఎక్కడుందని దివ్య దృష్టితో చూసినందుకు ఎవరికి రెక్కలు వచ్చాయి? హనుమంతుడు ఆమ్మని మింగేయాలని చూసిన రాక్షసు ఎవరు? హనుమంతుడిని ఆమ్మని మింగేయాలని చూసిన రాక్షసు ఎవరు? హనుమంతుని పరీక్షించడానికి సముద్రంలోంచి వచ్చిన నాగమాత. లంక ఏ పర్వతం మీద ఉంది? లంకాది దేవత. రావణాసుడు భార్య అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మా బాబు శ్రీరామనవమి సందర్భంగా రామాయణం నేర్పించాలని నేను అనుకుని బాబుకి రామాయణం నేర్పించడం జరిగిందండి. మా బాబు చాలా 1 వీక్లోనే 100 క్వశ్చన్స్కి మిస్టేక్ లేకుండా జంబ్లింగ్ పద్ధతిలో ఎలా అడిగినా సరే 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాడండి. చాలా తక్కువ టైంలోనే మా బాబు రామాయణాన్ని చెప్పడం జరిగింది. మా బాబు టాలెంట్ నేను ఒక 8 మంత్స్, బాబుకి 8 మంత్స్ ఉన్నప్పుడే నేను గుర్తించి బాబుకు చిన్నప్పటి నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, మీ బాబుకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, మీ బాబు చాలా బాగా చదువుతున్నాడు అని అంటున్నారండి. ఏంటంటే మా బాబుకి నేను చెప్తాను, కానీ ఎలా అంటే అండి, మా బాబు ఆడుకుంటున్నాడు అనుకోండి, వాడి దగ్గర నేను కూర్చుని నేను ఏదో వర్క్ చేసుకుంటా, సమ్ కుకింగ్ చేసుకుంటాను, ఆనియన్స్ కట్ చేస్తాను, చదువుకో, వాడు నా పక్కన ఆడుకుంటూ ఉంటాడు, నేను చదువుతుంటానండి పక్కన. ఇప్పుడు శ్రీరామ ఉన్నా లేకపోతే ఎక్స్లోక రామాయణం ఉన్నా లేకపోతే సండే మండేలు ఉన్నా సరే అండి, సండే మండే ట్యూస్డే నాకు నేను ఒక 10 టైమ్స్ చెప్పుకుంటానండి. వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకరోజు సడన్గా సండే మండే సడన్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పిల్లలు ఏమైనా ఆడుకుంటున్నప్పుడు కానీ ఫోన్ మాత్రం ఎవరు ఇవ్వద్దండి పిల్లలకి. దయచేసి పిల్లలు చదువు ఆడుకుంటున్నప్పుడు కానీ లేదంటే మీ చుట్టూ తల్లిదండ్రుల చుట్టూనే పిల్లలు చదువు తిరుగుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా మీరు సిగ్గుపడకుండా పిల్లలకి కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏవైనా నెంబర్స్ అన్నా సరే ఏదైనా ఒక మీరు ఒక 100 టైమ్స్ చెప్పారనుకోండి, కంపల్సరీగా 1 టైం అన్నా ఏదో ఒక రోజు సడన్గా మీ పిల్లలు చెప్పడం జరుగుతుంది 2-3 డేస్లోనే. అలా అని పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయొద్దండి, చెప్తులేదని కూడా ఎవ్వరూ కొట్టద్దు.